మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో స్టార్ మరియు డెల్టా కనెక్షన్స్ గురించి చూద్దాం. త్రీ ఫేజ్ విద్యుత్ని రెండు విధాలుగా కనెక్ట్ చేస్తారు, అవే స్టార్ మరియు డెల్టా కనెక్షన్స్. మీకు త్రీ ఫేజ్ విద్యుత్ని ఎలా జనరేట్ చేస్తారు తెలిసినట్టయితే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. లేకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వీడియోల యొక్క లింక్ని ఉంచాను, అవి చూసినట్టయితే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. స్టార్ కనెక్షన్లో మూడు ఫేజ్ వైర్స్ మరియు ఒక న్యూట్రల్ వైర్ తోటి మొత్తం నాలుగు వైర్లు ఉంటాయి. అదే డెల్టా కనెక్షన్లో మూడు ఫేజ్ వైర్స్ ఉంటాయి. స్టార్ కనెక్షన్లో ఫేజ్ నుంచి న్యూట్రల్కి ఉన్నటువంటి వోల్టేజ్ని ఫేజ్ వోల్టేజ్ అంటారు. అదే ఫేజ్ నుంచి ఫేజ్కి ఉన్నటువంటి వోల్టేజ్ని లైన్ వోల్టేజ్ అంటారు. మనకు తెలుసు పవర్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ వోల్టేజ్. త్రీ ఫేజ్ విద్యుత్లో టోటల్ పవర్ P1 ప్లస్ P2 ప్లస్ P3 ఈక్వల్ టు 0గా ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ త్రీ ఫేజ్ డయాగ్రామ్లో ఈ బిందువుని తీసుకుందాం. ఇక్కడ P1 ఈక్వల్ టు 1గా ఉంది, P2 ఈక్వల్ టు -0.5గా ఉంది, P3 ఈక్వల్ టు -0.5గా ఉంది. ఇప్పుడు P ఈక్వల్ టు 1 మైనస్ 0.5 మైనస్ 0.5 ఈక్వల్ టు 0. అదే ఈ బిందువు వద్ద తీసుకుందాం. ఫేజ్ 1 0.5గా ఉంది, ఫేజ్ 2 0.5గా ఉంది, ఫేజ్ 3 1గా ఉంది. ఇప్పుడు 0.5 ప్లస్ 0.5 మైనస్ 1 ఈక్వల్ టు 0. పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి కాబట్టి మొత్తం పవర్ 0గా ఉంటుంది. పవర్లో కరెంట్ మరియు వోల్టేజ్లు ఉంటాయి. ఇవి స్టార్ మరియు డెల్టా కనెక్షన్స్లో ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఈ స్టార్ కనెక్షన్ని తీసుకుందాం. ఇక్కడ ఫేజ్ వోల్టేజీ 230 వోల్ట్లు అనుకుందాం, మరియు కరెంట్ 20 యాంప్స్ అనుకుందాం. ఇప్పుడు లైన్ కరెంట్ తీసుకున్నట్టయితే P1 మరియు P2 సిరీస్లో ఉంటాయి కాబట్టి ఇందులో కరెంట్ 20 యాంప్స్గా ఉంటుంది. వోల్టేజ్ 230 ప్లస్ 230 460 వోల్ట్స్ ఉండాలి. కానీ త్రీ ఫేజ్లో ఈ ఫేజెస్ మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది, మరియు కరెంట్కి వోల్టేజ్కి కూడా ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. దీని కారణంగా లైన్ వోల్టేజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఫేజ్ వోల్టేజ్. √3 ఇంటూ 230 వోల్ట్స్ ఈక్వల్ టు 398.37 వోల్ట్లుగా ఉంటుంది. అదే డెల్టా కనెక్షన్లో తీసుకున్నట్టయితే లైన్ వోల్టేజ్ 230 వోల్ట్స్గా ఉంటుంది, మరియు లైన్ కరెంటు √3 ఇంటూ ఫేజ్ కరెంట్. √3 ఇంటూ 20 యాంప్స్ ఈక్వల్ టు 34.64 యాంప్స్గా ఉంటుంది. స్టార్ మరియు డెల్టా కనెక్షన్లో ఉన్నటువంటి పవర్ ఈక్వల్గా ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. పవర్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ వోల్టేజ్. స్టార్ కనెక్షన్లో లైన్ కరెంట్ 20 యాంప్స్, మరియు లైన్ వోల్టేజ్ 398.37 ఈక్వల్ టు 7967.43 వాట్స్గా ఉంటుంది. అదే డెల్టా కనెక్షన్లో చూద్దాం. డెల్టా కనెక్షన్లో పవర్ ఈక్వల్ టు కరెంట్ 34.64 ఇంటూ 230 వోల్ట్స్ ఈక్వల్ టు 7967.43 వాట్స్. స్టార్ మరియు డెల్టా కనెక్షన్స్ రెండింటిలో పవరు ఒకే విధంగా ఉంది, కానీ వోల్టేజ్ మరియు కరెంట్లలో వ్యత్యాసం ఉంది. స్టార్ కనెక్షన్లో మొత్తం నాలుగు వైర్లు ఉన్నాయి, డెల్టా కనెక్షన్లో మూడు వైర్లు ఉన్నాయి. అంటే డెల్టా కనెక్షన్లో ఒక వైరు తక్కువగా ఉంది కాబట్టి విద్యుత్ని సుదూర ప్రాంతాలకి తరలించేటప్పుడు డెల్టా కనెక్షన్ని ఉపయోగిస్తే కొంత ఖర్చు తగ్గుతుంది. దాని కారణంగా విద్యుత్ ట్రాన్స్మిషన్లో డెల్టా కనెక్షన్ని ఉపయోగిస్తారు. విద్యుత్ని వినియోగించేటప్పుడు అంటే డిస్ట్రిబ్యూషన్లో ఈ స్టార్ కనెక్షన్ని ఉపయోగిస్తారు. ఇవండి స్టార్ మరియు డెల్టా కనెక్షన్స్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.